Hello friends, welcome to our channel. Friends, here nenu ikkada kind wash ane store lo unnanu. Ante idi manam battalu laundry chesukune oka shop anamata. So nenu ikka chupistunnanu ela untindi anedi. Maamuluga manaki indlalo washing machine untindi kada avanni kuda chinna chinna battalu wash chesukodaniki use avutindi and dryers anedi ekkuva undavu indlalo. ఈ లాండ్రీ స్టోర్స్లో మనం పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కానీ హెవీ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనము మనీ పే చేసి మనం సెల్ఫ్గా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే డ్రయర్ మెషిన్స్ ఉంటాయి, ఇక్కడ డ్రై చేసుకునేసి అంటే బట్టలను కూడా మనము ఈ డ్రయర్స్లో ఆరబెట్టుకునేసి క్లీన్గా పెట్టుకొని వెళ్ళొచ్చండి. సో ఈ స్టోర్స్లో ఉండే వాషింగ్ మిషన్స్ వాటి కెపాసిటీ బట్టి డిఫరెంట్ సైజ్ ఉంటాయి అండ్ వీటికి పే చేసే అమౌంట్ కూడా కెపాసిటీ బట్టి సైజ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఉండే వాషింగ్ మిషన్స్ని అంతా కూడా కాయిన్స్తోనే ఆపరేట్ చేయాలి. మనకి కాయిన్స్ లేకపోతే ఇక్కడ ఉండే వెండింగ్ మిషన్లో మనీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ అంటే వాషింగ్కి అండ్ డ్రయింగ్కి కావాల్సిన అమౌంట్ని ఇక్కడ తీసుకుంటున్నాను కాయిన్స్ రూపంలో. అండ్ దీన్ని యూస్ చేసి వాషింగ్ అనేది ఎలా చేస్తాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇక్కడ మేము వింటర్కి యూస్ చేసే బ్లాంకెట్స్ అన్నిటిని కూడా తెచ్చుకున్నాము వాష్ చేసుకోవడానికి. సో మాకు ఈ క్లాత్స్ అన్నిటికీ కూడా సూటబుల్ అయ్యే వాషింగ్ మిషన్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఈ విధంగా ఫిల్ చేసుకునేయాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మనము కాయిన్స్ అనేది ఇన్సర్ట్ చేసేసామంటే ఆటోమేటిక్గా యాడెడ్ ఆన్ అవుతుంది. అండ్ సోప్ అనేది కూడా మనము ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మీకు కాయిన్స్ ఇన్సర్ట్ చేసేది ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. 4000 వాన్స్ అనేది వాషింగ్కి ఇవ్వాలి, అంటే $4 అనమాట. హాఫ్ అన్ అవర్ వాషింగ్కు $4 అనేది పే చేయాలి. అండ్ ఈ లాండ్రీ షాప్లు అనేటివి ఎవ్రీ స్ట్రీట్కి ఒకటని ఉంటాయండి. ఇక్కడ ఇవి 24 అవర్స్ ఆపరేటింగ్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా మనకి టైం ఉన్నప్పుడు వచ్చి ఈ విధంగా వాష్ చేసుకుని డ్రై చేసుకుని తీసుకెళ్ళచ్చు. మాకైతే వీకెండ్లో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి వీకెండ్లోనే వస్తూ ఉంటాము. దెన్ వాషింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మనమే డ్రయర్లో వేసి డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడే కార్ట్ ఉంటుంది. సో ఈ వాష్ అయిన ఈ బ్లాంకెట్స్ అన్నిటిని తీసేసి నేను ఇప్పుడు డ్రయర్లో వేసి డ్రై చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఆపరేట్ చేయాలి అనేది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొరియన్లో ఇచ్చింటారు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము వీటిని ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇలాంటి కొన్ని కాయిన్ వాష్ స్టోర్స్లో అయితే ఈజీ ఆపరేటింగ్ ఉంటుంది. అంటే మనం అమౌంట్ అనేది పే చేసేస్తే అదే ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఫారినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము డ్రయర్ యూస్ చేస్తున్నాము వాషింగ్ తర్వాత. ఈ డ్రయర్స్ కూడా డిఫరెంట్ కెపాసిటీ ఉంటుంది అండ్ డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. సో ఈ డ్రయర్లో ఈ క్లాత్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్గా క్లోజ్ చేసేసి మనం కాయిన్స్ ఇన్సర్ట్ చేయాలి. దీనికి కూడా 4000 వాన్స్ అండి, అంటే $4 అనేది మేము పే చేస్తున్నాము హాఫ్ అన్ అవర్కి. ఈ డ్రయర్లోనే క్లాత్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి కాబట్టి మనకి స్మెల్ అనేది ఏం లేకుండా ఉంటుంది. సో ఈ బ్లాంకెట్స్ అన్నీ కూడా డ్రై అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని చెప్పాను కదా. సో మేము ఈ 30 మినిట్స్ టైంలో దగ్గరే ఉండే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము కావాల్సిన ప్రొవిజన్స్ తెచ్చుకోవడానికి. అవన్నీ కూడా ఈ విధంగా తెచ్చుకున్నామండి. సో ఆ వీడియో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను మేము ఏ ఏ ప్రొవిజన్స్ తీసుకున్నాము అండ్ ఇక సూపర్ మార్కెట్స్లో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఎలాంటివి ఉంటాయి అనేది. హాఫ్ అన్ అవర్ తర్వాత డ్రై అయిపోయిన బట్టలన్నింటినీ కూడా తీసి మనము ఫోల్డ్ చేసుకునేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వింటర్ కదా, ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్లో మనం ఇంటి దగ్గర వాష్ చేసుకున్న బట్టలు కూడా మామూలు ఎయిర్కి డ్రై అవ్వాలంటే చాలా టైం పడుతుంది అండ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు ఈ విధంగా మనము ఈ వాషింగ్ మిషన్స్ అండ్ డ్రయర్స్ యూస్ చేసామంటే కూడా మన క్లాత్స్ అనేవి కూడా ఏం స్మెల్ రాకుండా ఉంటాయి. కాబట్టి మేము మంత్లీ వన్స్ అలా వచ్చేసి ఈ విధంగా వాష్ చేసుకెళ్తూ ఉంటామండి. సో ఇప్పుడు మొత్తం వాషింగ్కి అండ్ డ్రయింగ్కి మన మనీ ప్రకారం అయితే ₹500 అయింటినండి, అంటే $8 అయింది, అరౌండ్ $8. సో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ సూపర్ మార్కెట్లో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి మేమేమి తీసుకున్నాము అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వాషింగ్ కాయిన్ స్టోర్ ఉంది కదా, దానికి ఆపోజిట్గానే ఉంటుంది.
సో ఆ 30 మినిట్స్ గ్యాప్లో మేము ఇక్కడ సూపర్ మార్కెట్కి వచ్చాము తీసుకోవడానికి. సో ఇక్కడ ముందర ఉన్నవి రైస్ అనమాట 10 కిలోస్ $36 ఉన్నాయి. అండ్ వీక్లీ కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ అనేది తీసుకోవడానికి వచ్చాము. దీంతోపాటు ఇక్కడ నట్స్ తీసుకుంటున్నాము, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఇవన్నీ కూడా మష్రూమ్స్ అండ్ మష్రూమ్స్లోనే కొరియన్ మష్రూమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దెన్ ఇది సోయాబీన్ టోపు అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉండేటివి పంప్కిన్స్. ఇక్కడ స్మాల్ సైజులో ఉండే పంప్కిన్స్ మాత్రమే దొరుకుతాయి మాకు. అండ్ ఆనియన్స్ అయితే రెడ్ కలర్ ఆనియన్స్ యూజువల్గా దొరకవు, ఈ వైట్ కలర్ ఆనియన్స్ ఉంటాయి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ. దెన్ ఎగ్స్ వచ్చి ఈ కలర్లో ఉంటాయి, మేము 30 ఎగ్స్ తీసుకుంటుంటాం మామూలుగా. మీట్ ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటారు, చికెన్ అండ్ ఈ ఫోర్క్ అనమాట. వీళ్ళు ఫోర్క్తో పాటు బీఫ్ కూడా ఎక్కువ తీసుకుంటుంటారు. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ సీజన్లో ఆరెంజెస్ బాగా దొరుకుతాయి మాకు. ఈ ఆరెంజెస్ సైజ్ కూడా ఇంత ఈ చిన్నవిగా ఈ విధంగా ఉంటాయి. అండ్ మాకు ఇక్కడ గార్లిక్ అనేది ఆల్రెడీ దాన్ని పీల్ చేసేసి ఉంటారు. అండ్ ఒక్కొక్క పాయ సైజు కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్దగా ఉంటాయి అవి. అండ్ ఇక్కడ ఉండే ఈ సెక్షన్లో అంతా డ్రింక్స్ అండ్ బెవరేజెస్ ఉన్నాయి. మేము ఇంటికి కావాల్సిన మిల్క్ తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ దొరికే మిల్క్ ఎలా ఉంటుందంటే టెట్రా ప్యాక్స్లో కానీ బాటిల్స్లో కానీ ప్యాక్ చేసి ఉంటారు. వాటికి టైం పీరియడ్ 4 డేస్ నుంచి 1 వీక్ ఉంటుంది. సో మనం 1 వీక్ వరకు కూడా ఈ మిల్క్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కనపడేటివన్నీ హనీ టీ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండే టీస్ అండ్ రెడీమేడ్ కాఫీ స్టిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అంతా కూడా స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొరియన్ చెకో పాయస్ అనేది చాలా పాపులర్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా ఈ చెకో పాయస్, వీటిలోనే ఇవి చాక్లెట్ స్ట్రాబెర్రీ ఇలాగ ఉన్నాయి. సో మేము ఇంటికి కావాల్సినటువన్నీ కూడా తీసుకునేసాము, ఇక్కడ బిల్లింగ్ వేసుకుంటున్నాము. మాకు మేము ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటుంటాము ఈ సూపర్ మార్కెట్లో, కాబట్టి మెంబర్షిప్ అనేది కూడా తీసుకున్నాము. సో ఆ మెంబర్షిప్ ఉండడం వల్ల మాకు అప్పుడప్పుడు కూపన్స్ వస్తుంటాయి, మంత్లీ 3 మంత్స్ వన్స్ అనేది. ఈరోజు మాకు కూపన్ $4 వచ్చింది, అంటే $40 తీసుకున్నామంటే $4 డిస్కౌంట్ ఇస్తారు. సో మేము ఆ విధంగా $40 తీసుకున్నాము. సో ఈరోజు మేము ఈ ఆల్మండ్స్ వాల్నట్స్ ఈ గార్లిక్ ఇవన్నీ కూడా తీసుకున్నామండి. ఆల్మండ్స్ అయితే 900 గ్రామ్స్ ఉంటాయి, 600 రూపీస్. అండ్ వాల్నట్స్ కూడా 1 కిలో ఉంటుంది, 650 రూపీస్ అనమాట. మా షాపింగ్ అంటే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.